నయనా వచ్చేసేవానా అయ్యో సిగ్గుపడుతుంటేనే నాకు సిగ్గేసేస్తుంది. ఈ పాలు భరేవే గొడవే. అయ్యో మరీ సిగ్గుపడిపోతుంది బంగారం. అయితే ఓకే, దీర్ఘకాల శృంగార సుమంగళి భవ. ఓం నమ 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 నమ. తిరిగి తిరిగి ఒక్క నిమిషం ఆను డైరెక్ట్గా వెళ్ళిపోయింది. మన కార్యక్రమానికి ముందు దేవతకు దండం పెట్టుకుందాం. ఏ ఆవిడ నాకు శృంగార విద్యలు నేర్పిన నా గురువుడి. సిగ్గనిపించట్లేదా? ఎందుక ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు వెళ్ళకూడదు? హలో, డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళడం లేదా? అలాగే ఏ విద్య నేర్చుకోవాలన్నా ఒక గురువు ఉండాలి. ఇవిడ నాకు శృంగార విద్యలు నేర్పించిన గురువుని నైనా. మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా కోపడిపోతున్నావే? వదలండి వదలండి, ముందు రావే. పట్టుకుంటే అసలు ఒప్పుకోను ఒప్పుకోను. ముందు రావే. అయ్యో అయ్యో అమ్మా. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవలసింది నేను. అయ్యో, నా గురువుడికి లక్ష రూపాయలు చదివించుకున్నాను, అయినా ఈ రోజులో నాకేమీ నేర్పించలేదే. అయ్యో నా గురువుడి. అంటే మీరు కల్తీ అవ్వలేదా? అంటే నేను కల్తీగా అనుకున్నావా? మామా, దీన్ని ఎక్కడో చూసినట్టుంది కదరా. ఏదో పెద్ద కేసు అని డౌట్ రా అబ్బాయి. మరి ఇంకెందుకు లేటు, పికప్ చేసుకో. అంతే అంటావా? అయితే రారా. ఏయ్ వెళ్దాం పద. ఏయ్ ఎవర్రా మీరు? ఏయ్ నువ్వు పోలీస్తాను రావే. వదలరా నిన్ను. ఏయ్ మా మీదకే చెప్పు లేపుతావే నిన్ను. చూడ్డానికి వాలీబాల్ ఆడుకునే కుర్రాళ్ళలా ఉన్నావు, వెళ్ళి వాలీబాల్ ఆడుకోమ్మా. మేము ఆడేది క్రికెట్. అన్నా, చూడ్డానికి నేను వాలీబాల్ ఆడేవాళ్ళనే కనిపిస్తాను, కానీ వాలీబాల్ కన్నా ఫుట్బాల్ ఇంకా బాగా ఆడతాను. బాల్తో కాదురా, బాడీలతో ఆడుకుంటాను. దాన్నిటి పంపించి నువ్వు వెళ్ళి పని చూసుకో, లేదంటే కట్ చేసి పారేస్తాను. శివకి వేటాడడమే తెలుసు, వెనకడుగేయడం తెలీదు. మ్యాచ్కి నేను రెడీ. క్రికెట్ లో ఇది బౌలింగ్ రా. అవుట్. Thank you.
ధోని కొడితే సిక్సర్, ఈ శివ కొడితే మోటర్. వాలీబాల్ రా, ఇది ఫుట్బాల్ లో గోల్ రా. వద్దు వద్దు, శివుడి రెండు కళ్ళే చూడాలనుకో, మూడో కన్ను చూడాలనుకోకు. మూడో కన్ను చూడాలనుకుంటే నీ రెండు కళ్ళు మూసుకుపోతాయి. అర్థమైందనుకుంటా? చల్రే, ఎందుకు ఏడుస్తున్నా? ఎవరు వాళ్ళంతా? తెలీదు, వాళ్ళు నాతో చాలా నీచంగా ప్రవర్తించారు. అటు చూడండి, అలాంటి పిచ్చి వాళ్ళని కూడా నేను ఎంతో గౌరవిస్తాను, కానీ రౌడీగాళ్ళని చూస్తే మాత్రం నేను సహించలేను. సరే వెళ్దాం పదా. మీరా, చానళ్ళకి వచ్చారు, చానళ్ళకి వచ్చారు. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? టీ తాగుతారా? కాఫీ చెప్పు. కాఫీ తీసుకురామని చెప్పు. ఏ, తొందరగా తీసుకురావే, స్ట్రాంగ్ కాఫీ. శ్రీరాంపురం ఏరియా వదిలేసి ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడికొచ్చి నీ పని నువ్వు చేసుకుంటున్నావా? ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ గారు 6 నెలల వరకు ఇక్కడ కనిపిస్తే ఊరుకోనని చాలా సీరియస్ గా చెప్పేశారు. నువ్వు ఏ ఏరియాకైనా వెళ్ళి బిజినెస్ చేసుకో, కానీ నువ్వు చచ్చేంత వరకు నాకు మామూలు ఇస్తూనే ఉండాలి అమ్మా. అంటే నువ్వు బతికుండకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వచ్చే నెల నుంచి ఇస్తాను కాఫీ. ఏందక్క, కొడుకు కొడుకు అన్నావు, ఇప్పుడు మేకై కూర్చున్నాడు. ఎన్నాళ్ళు అందరికీ నా అందమే తెలుసు, నా అసలు రూపం తెలీదు. నా సుఖాన్ని కడ్డొచ్చేవాడెవడైనా సరే వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. శివకి ఫోన్ చెయ్యి. అలాగే అక్క. హలో శివబావా.